ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులకు పెద్ద దెబ్బ తగిలింది. పంటపై గులాబీ రంగు పురుగు ప్రభావం తీవ్రంగా ఉండడంతో బాగా నష్టపోయారు. దీంతో జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు రైతులు లేక విలవిలబోతున్నాయి. ఏటా ఈ సమయంలో రద్దీగా ఉండే కాటన్ మార్కెట్ పూర్తిగా బోసిపోయింది. మార్కెట్కి వస్తున్న కాస్త పత్తిలోనూ క్వాలిటీ లేదంటున్నారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి దిగుబడి చాలా తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు గులాబీ రంగు పురుగు ఉధృతితో పాటు సీడ్కి సంబంధించి కొంత క్వాలిటీ లోపం కూడా చెప్తున్నారు. చూడవచ్చు మార్కెట్లు చాలా విలవిలబోతున్నాయి. సీసీఐ కేంద్రాలన్నీ కూడా గతంలో ఇదే టైంలో చూస్తే చాలా పెద్ద ఎత్తున కొనుగోలు జరిగాయి, కానీ ఈసారి పత్తి చాలా తక్కువ వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఒక్కొక్క రైతు తనకు 40% దిగుబడి కూడా రాలేదన్న ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం కొనుగోలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎట్లా ఉంది కంపేరింగ్ లాస్ట్ ఇయర్తో ఈసారి పోలిస్తే ఎట్లా ఉందనేది మనతో మాట్లాడడానికి సీసీఐ అధికారులు ఉన్నారు. సరే ఎట్లా ఉంది పోయినసారి పత్తి సంబంధించి కాటన్ కొనుగోలు చాలా లాస్ట్ వరకు కూడా ఉన్నారు, పోయినసారి ఎట్లా ఉన్నారు, ఈసారి ఎట్లా ఉంది సార్ పర్చేస్? లాస్ట్ ఇయర్ మనం మార్కెట్కి వచ్చేసి 18,000 క్వింటాల్స్ మన ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పర్చేజ్ చేశాము. ఈ సంవత్సరం మన ఆదిలాబాదు డిస్టిక్ వరకు 45 లక్షల క్వింటాలు ఎస్టిమేషన్ ఇచ్చారు. అయితే అంత వచ్చేటట్టు ఏం కనపట్లేదండి. ఇప్పుడు వరకు ప్రజెంట్ మనం ఒక 4 లక్షల క్వింటాలు కొన్నామండి, అది ఆదిలాబాద్ మార్కెట్లో. లాస్ట్ ఇయర్ వచ్చేసి 18 లక్షల క్వింటాల్స్ కొన్నాము. ఈ ఏడైతే ఆ ఫిగర్ రీచ్ అయిద్దని మనకి కాన్ఫిడెన్స్ అయితే కనపట్లేదు సార్. అంత కాటన్ వచ్చిద్దని, కాటన్ అయితే ఓవరాల్గా కొద్దిగా తగ్గింది అంటున్నారు సార్ క్రాప్. ఎట్లా అంటే పత్తి క్వాలిటీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది సార్ గతంతో? ఎందుకంటే రేటు కూడా సీసీఐ ఒక 50 రూపాయలు తగ్గించింది. సో క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది పోయినసారితో కలిసి? లాస్ట్ ఇయర్ వచ్చేసి కాటన్ క్వాలిటీ బాగుందండి. ఈ సంవత్సరం వచ్చేసి క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టైంలో మనం 30 mm పర్చేజ్ చేసాం, ఇప్పుడు 29 పర్చేజ్ చేస్తున్నాం. 29లో కూడా మనం అంత సాటిస్ఫైగా పర్చేజ్ చేయలేకపోతున్నామండి. 28 mm లోనే ఒక 4-5 రోజుల్లో మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ అవుట్ స్టేషన్స్ మొత్తం కూడా 28 mm పర్చేజ్ చేస్తున్నాయి సార్. ఇది జిల్లా కేంద్రం పెద్ద మార్కెట్ అని చెప్పేసి 29 mm మేము కూడా ఒక 4-5 రోజుల్లో 28కి వెళ్ళిపోతామండి. 29 mm కూడా కన్నా కష్టం మీద వస్తుంది, కొన్నిట్లో బిలో 29 కూడా వస్తుంది. చూడవచ్చు పత్తితో పాటు పత్తిలో ఉన్న సీడ్కి సంబంధించి కూడా కొంత ఆయిల్ తీసే సీడ్ ఏదైతే ఉందో పత్తి లోపల ఉందో అది కూడా క్వాలిటీ లేదని చెప్తున్నారు కొంతమంది ఆయిల్ మిల్ యజమానులు ఉన్నారు. సీడ్ ఎట్లా ఉందని అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి పత్తిలో ఉన్న సీడ్ క్వాలిటీ ఎట్లా ఉన్నది, ఆయిల్ ఎట్లా వస్తున్నది? ఈసారి క్వాలిటీ సరిగా లేదు, లింట్ ఆయిల్ పర్సెంట్ అస్సలు లేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే 10 నుంచి 10.5 కిలోలు వెళ్ళేది, ఈ సంవత్సరం 8.5 కిలోలు వెళ్తున్నది. అయితే ఆయిల్ మిల్లర్స్ కూడా గిట్టుబాటు లేదు. అయితే ఈ సంవత్సరం ఒక 60-70% యూనిట్స్ బంద్ చేసుకున్నాం గిట్టుబాటు లేక. అయితే కళ్ళి మార్కెట్ కూడా కలిసి వస్తలేదు. రాజస్థాన్లో అక్కడ ఇక్కడ నుంచి రాజస్థాన్ పోయే సరుకు అక్కడనే మనకంటే ఎక్కువ తక్కువ ధర దొరుకుతున్నాయి కాబట్టి అక్కడనే వాళ్ళు కొనుక్కుంటున్నారు. అది గిట్టుబాటు లేని దానికి ఇప్పుడు ఆయిల్ పర్సెంటేజ్ ఏమన్నా ఎక్కువ ఉంటే గింత మనకేమైనా గిట్టుబాటు ఉంటున్నాయి, కానీ ఆయిల్ మిల్స్ కూడా సరిగ్గా నడవడానికి కష్టమవుతున్నది మేము. ఎందుకంటే మాకు గిట్టుబాటు లేనప్పుడు నడిపించి లాభం లేదు, అలా లేబర్లు కూడా బాగా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక 8 రోజులు చూసి మళ్ళీ లేబర్లను కూడా వదిలేయడానికి మేము ఇది చేస్తున్నాం. ఎందుకంటే 20-25 మంది లేబర్లు ఉన్నారు, బయట రాష్ట్రం నుంచి వస్తారు. మాకు పరిస్థితి ఏమో మాకు అనుకూలిస్తలేదు. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే ఆయిల్ పర్సెంటేజ్ బాగా తగ్గింది మాకు. మిల్లు నడిపేయడానికి మేము ఇంట్రెస్ట్ చూపుతలేము. చూడవచ్చు ఆయిల్ సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కాటన్ కూడా పూర్తిగా గతంలో 30 mm కాటన్ వచ్చింది, ఈసారి 29-28 mm వరకే కాటన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. దానికి తోడు పత్తిలో కొంత క్వాలిటీ కూడా లోపించింది. సో దిగుబడి చాలా తక్కువ వచ్చింది కాబట్టి ఈసారి పెద్దగా ఇది లేదు. సీసీఐ కూడా చివరి వరకు కూడా కాటన్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు. 5,825 స్టార్టింగ్ ధర ఉన్నప్పటికీ కూడా సైజ్ అనేది తగ్గింది, 29 mm వరకు వచ్చింది కాబట్టి 5,775 రూపాయలతో ప్రస్తుతం అయితే సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మార్కెట్ చూస్తే మాత్రం పూర్తిగా విలవిలబోతుందన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పోయిన సంవత్సరంతో చూస్తే.